మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కురివిపల్లిలో పర్యటించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి. అభివృద్ధి కార్యక్రమాలకు వారు భూమి పూజ చేశారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. మిషన్ భగీరథతో ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నామన్నారు. అర్చకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న యాదాద్రిలో చేపట్టిన రథయాత్ర కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీకి చేరుకుంది. స్థానిక అర్చకులు రథయాత్రకు ఘన స్వాగతం పలికారు. కాలనీలోని నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ స్టేడియంలోని బాక్సింగ్ హాల్లో ఉదయం నుంచి సిబ్బందికి టీకా ఇచ్చారు. 983 మంది మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు డాక్టర్లు చెప్పారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో దొంగలు హల్చల్ చేశారు. మట్టిమర్తి గ్రామ శివారులో కారును దొంగిలించారు. తర్వాత ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించారు. అయితే లాకర్ ఓపెన్ కాకపోవడంతో అక్కడి నుంచి వెల్మినేడులో ఉన్న మరో ఏటీఎంలో చోరీ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పర్యటించారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ చారి. కాలనీలో పరిశుభ్రతను గమనించారు. తర్వాత ఎల్లగౌడ్ పార్కులో పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించారు. కాలనీ ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త గురించి వివరించారు. నిర్మల్ జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు దివ్యాంగులు. అర్హులందరికీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు గతంలో అప్లై చేసిన వాళ్లకి లోన్స్ మంజూరు చేయాలని కోరారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని పోస్టాఫీస్ దగ్గర మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అయింది. దీంతో నీరు వృధాగా పోతోంది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియాతండా గ్రామ ఉప సర్పంచ్ బాబురావు భార్య రంగమ్మ పిల్లలతో కలిసి ఆత్మహత్య యత్నం చేశారు. స్థానికులు వారిని ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు. అయితే బాబురావు రంగమ్మ చికిత్స పొందుతూ చనిపోగా పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ పోయవద్దని కలెక్టర్ రవి ఆదేశాలతో జిల్లాలోని పెట్రోల్ బంక్ యజమానులు అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా వస్తే వెనక్కి పంపుతున్నట్టు చెప్పారు. జగిత్యాల జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. 11 నెలల తర్వాత ఈ కార్యక్రమం మొదలవడంతో ఫిర్యాదులు ఇచ్చేందుకు జనం భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఫిర్యాదులు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.